హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఈ యొక్క 200 ఆంప్స్ ఫ్యూజ్ రిమూవ్ చేయడానికి మనకి అత్యంత అవసరపడే ఈ యొక్క హ్యాండ్ క్లాంప్ మీరు చూడొచ్చు. ఈ యొక్క క్లాంప్ అనేది ఇలాంటి ఫ్యూజులు తీయడానికి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి హెవీ పర్పస్, ఇండస్ట్రియల్ పర్పస్ అయితే యూజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, వీటిని మనకి సప్లై ఉన్నప్పటికీ గాను చాలా సునాయాసంగా అయితే దీన్ని తీసేయచ్చు. ఈ యొక్క క్లాంప్ అడ్జస్ట్మెంట్ మీరు చూడొచ్చు, మనకి ఒక పుష్ బటన్ అయితే ఉంటుంది. ఆ పుష్ బటన్ ద్వారా మన యొక్క ఫ్యూజులు మీరు చూడొచ్చు. చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఈ యొక్క ఫ్యూజులు అనేది తీసేటప్పుడు. మనకి ఈ యొక్క క్లాంప్ అనేది ఉన్నట్లయితే కనుక చాలా సునాయాసంగా చాలా సింపుల్గా అయితే తీసేయచ్చు, అంత ఇబ్బంది అయితే లేకుండా. ఇక్కడ మీరు చూడొచ్చు, దీనికి సంబంధించి మనకి పట్టుకుందానికైతే ఎక్కడ కూడా ఉండదు. ఈ యొక్క ఫ్యూజ్కి మన యొక్క క్లాంప్ యూజ్ పుష్ బటన్ తోటి చాలా సింపుల్గా అయితే తీయొచ్చు, అలానే పెట్టొచ్చు. ఈ యొక్క క్లాంప్ అనేది చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మనం ఈ యొక్క ఫ్యూజ్ రిమూవ్ చేసే టైంలో అయితే. ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ ఫ్యూజ్ అయితే పెడదాం మనం. ఇది వచ్చేసి మనకి రైస్ మిల్ పర్పస్కి సంబంధించిన యొక్క ప్యానల్ బోర్డ్స్ కానివ్వండి, ఇవన్నీ మీకు ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్. దీనికి సంబంధించి సప్లై అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, ఆ స్టార్టర్లకు ఏ విధంగా పోతుంది అనేసి మొత్తం కొంచెం వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఇక్కడ మీరు చూడొచ్చు, దీంట్లో సంబంధించిన మోటార్లు కానివ్వండి, అన్నీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనమైతే చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ యొక్క ఫ్యూజులు అనేవి రిమూవ్ చేసేసి మనం వర్క్ చేసి మళ్ళీ ఫ్యూజులు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి మీటర్ నుంచి వెళ్ళి ఫ్యూజుల కాడికి, అలానే ఫ్యూజుల నుంచి వెళ్ళి మనకి ఒక బ్రేకర్ కాడికి మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకి వీటిలలో వచ్చేసి 100 ఆంప్స్ ఫ్యూజులు అయితే యూజ్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క బ్రేకర్లు వచ్చేసి మనం ఫస్ట్ ఇందాకలో పెట్టినవి వచ్చేసి ఏమో 200 ఆంప్స్ ఫ్యూజులు ఫ్రెండ్స్. అవి వీటిలలో మనం ఇంకా కొన్ని రకాల ఫ్యూజులు కూడా యూజ్ అయితే చేయడం జరిగింది, అవి కూడా ఒకసారి మీకు చూపిస్తా. మనకి ఈ యొక్క బ్రేకర్ కాడి నుంచి వెళ్ళి మనకి బ్రేకర్ ఆన్ చేసిన తర్వాత ఫ్యూజుల నుంచి వెళ్ళి మనకి వేరే ప్యానల్ బోర్డ్కి అయితే సప్లై అయితే పోవడం జరుగుతుంది. ఒకసారి మీకు చూపిస్తా, మనకి ఇక్కడి నుంచి వెళ్ళి కూడా ఆ యొక్క ప్యానల్ బోర్డ్లకు అయితే పోవడం జరుగుతుంది. అక్కడి నుంచి వెళ్ళి ఆన్ చేసినట్లయితే ఈ యొక్క అన్ని స్టార్టర్లకు కూడా రావడం అయితే జరుగుతుంది. వీటి యొక్క ఫ్యూజులు మీరు చూడొచ్చు, వీటిలలో వచ్చేసి మనం ఇలాంటి రకాల ఫ్యూజులు కానివ్వండి, అలానే ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్యూజులు కానివ్వండి, అన్నీ కూడా కొన్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఒకసారి అయితే మనం సప్లై పెట్టేసి ఒకసారి చెక్ చేసుకుందాం, మీకు చూపిస్తా. దాదాపు ఇందులో వచ్చేసి మనకి మిల్ పర్పస్ అంటే రైస్ మిల్ పర్పస్ ఒక 12, 13, 14 మోటార్ల దానికైతే ఉండడం జరుగుతుంది. కొంచెం లోడ్ అయితే ఎక్కువ ఉంటుందని చెప్పేసుకోవచ్చు. ఆ విధంగా మనం లోడ్ దగ్గర కేబుల్స్ కానివ్వండి అన్నీ కూడా వేసేసి వాటికి సంబంధించిన ఫ్యూజులు కూడా వేసేసి మనం ఈ యొక్క బ్రేకర్ అయితే ఆన్ చేసేసినాం. ఇక్కడ మీరు చూడొచ్చు, 3 ఫేస్ 3 వైర్లు, కొంచెం కాపర్ కేబుల్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడాను, చాలా మందం వైర్లు అయితే వేసేసి ఆ యొక్క ఆన్ అయితే చేసేసినాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ యొక్క ప్యానల్ బోర్డు కూడా ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఇప్పుడు ఇప్పుడు ఈ యొక్క స్టార్టర్లు అన్నీ కూడా మీరు చూడొచ్చు, మనం ఒక్కొక్కటి ఆన్ చేసి చూసుకుందాం. మనకి ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఈ యొక్క ఫ్యూజులు కానివ్వండి ఏమైనా కొట్టేసే మన ప్రాబ్లం అయితే చూపిస్తాయి. మీరు చూసినట్లయితే ఇక్కడ స్టార్టర్ల పైన ఫ్యూజులు, అలానే మనకి బ్రేకర్లలో ఫ్యూజులు, అలానే పైన 200 ఆంప్స్ ఫ్యూజులు, ఇవన్నీ కూడాను మనకి ఈ యొక్క మోటార్ యొక్క ప్రొటెక్షన్ లైన్ యొక్క ప్రొటెక్షన్ కోసం ఈ యొక్క అన్ని ఫ్యూజులు కూడా యూజ్ అయితే మనం చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆ మొత్తానికైతే ఇది దీనికి ఒక సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. మనకి ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ మీటర్, తర్వాతకి హెవీ ఫ్యూజులు 200 ఆంప్స్, అలానే అక్కడి నుంచి వెళ్ళి మనకి బ్రేకర్ కాడికి, బ్రేకర్ నుంచి వెళ్ళి 100 ఆంప్స్ ఫ్యూజులు, మనకు అక్కడి నుంచి వెళ్ళి కూడా ఈ యొక్క ఇది ఇంకొక బ్రేకర్ ఫ్రెండ్స్, దీంట్లో కూడా మనకి ఫ్యూజులు అయితే ఉండడం జరుగుతుంది. అలానే అక్కడి నుంచి వెళ్ళి మనకి ఇక్కడికైతే అన్ని ఫ్యూజులలోకి వచ్చేసి ఫ్యూజుల నుంచి స్టార్టర్కి
స్టార్టర్ల నుంచి వెళ్ళి మనకి ఒక మోటార్లకు అన్నిటి కూడాను ఒక 15 అట్లా మోటార్లకు అన్నిటి కూడాను పోవడం అయితే జరుగుతుంది. ఇది ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఆ ఇన్ఫర్మేషన్ అర్థమైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.